అన్న ఇప్పుడే కన్నడ సినిమా చూసి వచ్చానన్న మన లేడీ సూపర్ స్టార్ నయనతార గారు పిచ్చ పీక్స్ అన్న యాక్టింగ్ మాత్రం ఆమె ఇప్పటికీ చెన్నైలోనే కాదు ఇక్కడ తెలుగులో టాలీవుడ్ లో కూడా నెంబర్ 1 హీరోగానే రాణిస్తున్నారు అమ్మాయి అలాగే మన డైరెక్టర్ అశ్విన్ గారు ఆమెతో మయూరు తీసిన హర్రర్ తర్వాత మళ్ళీ ఇదొక కొత్త జోనర్ తీశారు లాక్డౌన్ లో అనేది ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో మనం చాలా పడ్డాము అలాగే ఇప్పుడు కొత్తగా ఫోర్త్ వేవ్ కూడా వస్తుందన్న జనాలు జాగ్రత్తగా ఉండాలి కానీ అన్న పాప యాక్టింగ్ ఉందన్న అబ్బా బాబా ఏం యాక్టింగ్ చేసిందన్న హర్రర్ మించిపోయింది మసూద కంటే సినిమా పిచ్చ పీక్స్ అన్న నిజంగా చెప్తున్నా హర్రర్ నచ్చేవాళ్ళకి ఇదొక విందు భోజనం లాంటి సినిమా అన్న నయనతార గారు యాక్టింగ్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చెప్పవలసిన మ్యూజిక్ డైరెక్టర్ గారు చింపి పడేశారన్న సీట్లో కూర్చోలేకపోతున్నాం సౌండ్లకి అయితే అబ్బా క్లైమాక్స్ ట్విస్ట్ అబ్బా ఏమున్నది ఆ సత్యరాజు గారు యాక్టింగ్ అబ్బా అన్న మెంటల్ వచ్చిందన్న మెంటల్ నిజంగా సినిమాని బాగా వాచ్ చేయండి అందరూ థియేటర్కి వెళ్ళండి ఏంటన్నా అన్న ఇంటర్వ్యూలు బ్యాంగ్ అయితే అసలు చెప్పలేం సినిమా మాత్రం ఇంటర్వ్యూల్ బ్యాంగ్ అంత ట్విస్ట్ అది ఎప్పుడు ఊహించలేడు అంతలాగా ఉందన్న సినిమా మాత్రం ఎక్సలెంట్ ఇది చాలా బాగుంది అన్న నేను 5కి 4 ఇస్తానన్న సూపర్ సినిమా 4 వాళ్ళ కష్టానికి అయితే మనం ఇంకా తెగిస్తే 5 ఇవ్వాలి అసలు చాలా బాగుందన్న ఎక్సలెంట్గా చేశారు అందరూ చూడండి దయచేసి అలాగే కరోనా వస్తుంది ఫోర్త్ వేవ్ జాగ్రత్తగా ఉండండి జనాలందరూ ఓకే ఫస్ట్ ఆఫ్ కొన్ని అక్కడక్కడ డైలాగులోనే మంచి అంటే సిచ్యువేషన్ సందర్భించి పోతూ ఉంటే ఎక్కడ ఉండి నేను కూడా భయపడుతున్నా అనే కొన్ని చెప్తే అవి నవ్వుతుంటారు అలాగే పాప గురించి పాప అని ఒక హైలైట్ చేయించారు నిజంగా హర్రర్ మూవీలో చిన్న ఒక చిన్న పాప గురించి ఇంత హైలైట్ ఆ పాప కానీ దయ్యాలు భూతాలు పట్టినప్పుడు ఆ పిల్లల్ని ఎలా ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు తీసుకురావాలనే సన్నివేశాలు చూపించారు నయనతార మేడం భయపడే విధానం అలాగే కట్టప్ప భయపడే విధానం ఆ పాప ఇంకా చేసే యాక్టింగ్ అయితే సూపర్ అనిపిస్తుంది ఆమె మామూలుగా డైలాగ్ చెప్పినా ఏదో బేస్ వాయిస్ అంటారు కదా అలా అలా వస్తుందన్నమాట సైలెంట్గా కొన్ని బేస్ వాయిస్ ఆ చేసే ఎక్స్ప్రెషన్ సూపర్ అనిపిస్తుంది గాలిలో తెలియ విధానం చూస్తూ కూడా భయం వేస్తుంది మనకు అలాగే దీనిలో కర్తికట్టులో ఉన్న ఆయన అనుపమ కేర్ ఉన్నారు ఆయన ఒక ఫాస్ట్ అనమాట లైవ్లో అంటే కోవిడ్ సిచ్యువేషన్ సందర్భంలో తీసిన సినిమా ఎవరు ఇంటికి పోకూడదు ఇంకోటి ఇంటికి రాకూడదని గవర్నమెంట్ రూల్స్ ఉంటాయి సో ఆ సందర్భంలో వాళ్ళు ఈ పాపను ఎలా రక్షించుకోవాలని బాధలో ఉండగా ఒక ఫాస్టర్ తోటి చెప్పి ప్రార్థన చేయించుకోవచ్చు లైవ్లో చేయించేసుకోవచ్చు చెప్పి లైవ్లో ప్రార్థన చేస్తుంటే ఆయన చేస్తుంటే ఒక సందర్భంలో పాస్టర్ కూడా వస్తున్న వెనక్కి వెళ్ళిపోతాడు కుర్చీలో కూర్చున్నాడు వెనక వెళ్ళిపోతాడు అప్పుడు బీజేము ఒక రేంజ్ వెళ్ళిపెట్టారు స్టార్ హీరోలకి ఇచ్చినంత రేంజ్ ఇచ్చారు బీజేం అయితే మరి ఇంత చిన్న సినిమాకి ఇంత చిన్న మళ్ళీ ఒక చిన్న పాపం లేపడానికి అంత అవసరం అనిపిస్తుంది కానీ ఆ భయపడే విధానము ఎందుకంటే టోటల్ అరగా టోటల్గా నైట్ బ్యాక్గ్రాప్ అనమాట టోటల్ నైట్ ఎఫెక్ట్లో తీశారు సూపర్ అనిపించింది ఇంకా నిజంగా నయనతార కట్టప్ప పాప వీళ్ళు భయపడే సన్నివేశాల్లో బీజిఎం రావడం అనేది ఒక రేంజ్లో ఉన్నది భయ విఘ్నేష్ నయనతార భర్త కూడా సినిమా లింక్ అతనే ఉన్నట్టు ప్రొడ్యూసర్ శరవణ డైరెక్టర్ అంటే సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్యామిలీ సహా చూడాలి ఎందుకంటే పిల్లలు దయ్యాలు భూతాలు పట్టినప్పుడు వాళ్ళని ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటకు తీసుకురావాలి అనేది తల్లిదండ్రులకు తెలుసుకోవాలి కాబట్టి వాళ్ళు ఈ సినిమా చూసి ఈజీగా తెలిసేసుకుంటారు సెకండ్ హాఫ్ బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక రేంజ్లో ఇప్పించారు హర్రర్ ఒక రేంజ్లో ఇప్పించారు దాని దగ్గరగా బీజం ఫస్ట్ హాఫ్లో సన్నివేశాలు వస్తుంటాయి ఇలా ఇలా చేస్తుందని ఏమి లేదని నార్మల్గా మాట్లాడుకుంటారు ఈ కామెడీ మా డైలాగ్స్ వస్తుంటే నార్మల్గా మనకు మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడో ఉన్న అరే నీ ఎదురుగా జరుగుతుంటే నువ్వు భయపడుతుంటావు కదా అరే నువ్వేంటి నేను కూడా భయపడుతున్నాను ఎక్కడో ఉన్నవాడు లైవ్లో చూసుకుంటే వీళ్ళని చూసుకుంటూ చెప్తూ ఉంటాను అప్పుడు ఆ సన్నివేశాలు నన్ను స్మైల్ నవ్వు వచ్చేస్తాయి అనమాట ఇక ఇంటర్వెల్ లేదు భయ్య 1 hour 30 minutes కూర్చున్నామంటే లేచు లేదు ఒక లాస్ట్ ఎండింగ్ 40-35 minutes అయితే చుచ్చుపడతారు ఖచ్చితంగా చుచ్చుపడతాయి సింగిల్ పోతే భయపడతారు సింగిల్ పడితే ఖచ్చితంగా భయపడతారు మన దగ్గర కూర్చున్నాడు ఒక్కడైతే లేచి లేగి లేచి ఎక్కి అందరినీ వెళ్ళిపోతాడు వదిలిన రావు కూసారని కూసేపెట్టిన అంత బాగుంది సినిమా అయితే సూపర్ పాయింట్ మార్చుకొని వచ్చిన కాలం చూపిస్తా పాయింట్ ఒకటి ఉన్నది ఓకే సూపర్ సినిమా సూపర్ 3.5 ఇవ్వచ్చు భయ కొంచెం నైట్ ఎఫెక్ట్లు కొంచెం ఎక్కువ అనిపించింది కానీ కొంచెం మనకు క్లారిటీగా విజువల్స్ కనబడితే ఇంకా బాగుండేది నైట్ ఎఫెక్ట్ టోటల్గా ఉండేది ఇంకా డార్క్ సస్పెన్స్ హర్రర్ మూవీ కాబట్టి డార్క్లో చూపించాలి కాబట్టి నైట్లో బాగా చూపించారు చాలా బాగా అనిపించింది బీజిఎం అయితే బీజిఎం పాప యాక్టింగ్ సూపర్ భయ్యా నిజంగా ఈ రెండింటికి అయితే ఇవ్వచ్చు చాలా బాగా ఇవ్వచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ దీనికి అనిపించింది అండ్ ఇంకొకటి ఏంటంటే తన కొడుకు ఉండే ఒక చిన్న ప్రాబ్లమ్ని అధిగమించడానికి ఎలా స్ట్రగుల్ అయ్యారో కూడా బాగా చూపించారు భయ్య బేసిక్గా సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టదు ప్లీజ్ కమ్ అండ్ ఎంజాయ్ అంతే.